ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు కొమ్మల ఆదివారము నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను మొదటి పఠనము యషయా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు మొదటి పఠనము యశయా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు ప్రభువైన దేవుడు నాకు బోధచేయు శక్తిని అనుగ్రహించెను నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్లు చేసెను ప్రభువైన దేవుడు నాకు జ్ఞానము దయచేసెను నేను అతనికి అడ్డు చెప్పలేదు అతని మాట పెడచెవిని పెట్టలేదు నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని నా ముగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా చేయనైతిని ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా ముఖమును చెకుముకి రాయి వలె గట్టివేసుకుంటిని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి ఆయన తనను తాను రిక్తుని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను రెండవ పఠనము పునిత చిన్నప్పగారు ఫిలిపిలకు లేఖ రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు ఇది గ్రహింపవలసిన విషయము కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయను అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను అందువలనని పరలోక భూలోక పాతాల లోకముల ఎందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేయును పితయ్యకు దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలేయును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఆరవ వచనము వరకు పన్నీద్దరిలో ఒకగడుగు ఇస్కారి ఏతు ప్రధానార్చకుల ఎద్దుకేగి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా మీరు నాకేమిత్తరు అని అడిగెను వారు అతనికి ముప్పది వెండి నాణ్యములను ఇచ్చిరి అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింపతగిన సమయమునకై వేచియుండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరచగోరెదవు అని ప్రశ్నించిరి మీరు పట్టణమున ఒకనొక మనిషిని వద్దకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి సాయంకాలము కాగా ఆయన పన్నిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను వారు భుజించుచుండా యేసు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అప్పుడు వారందరూ మిగులా చింతించి ప్రభు నేనా అని ఒక్కొక్కరు సాగిరి అందులో ఆయన నాతో పాటు ఈ పాత్రలు చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును తనను గుర్చి వ్రాయబడినట్లు మనిషి కుమారుడు గతించును కాని మనిషి కుమారుని అప్పగింపువానికి అయ్యో అనార్థము అతడు జన్మింపగా ఉండినచో మేలు అయ్యేడిది అనెను అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను వారు భుజించుచుండగా ఏసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి తృంచి తన శిష్యులకు ఇచ్చుచు దీనిని మీరు తీసుకుని భుజింపుడు ఇది నా శరీరము అనెను తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందింపబడనున్న నిబంధన యొక్క నా రక్తము ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములు నూతనముగా ద్రాక్షారసము పానము చేయు వరకు దీని నీక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను వారొక కీర్తన పాడి ఒలీవు కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారితో ఈ రాత్రి నన్ను గుర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు నేను గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెల్లాచదరగును అని వ్రాయబడి ఉన్నది అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలియా సీమకు వెళ్ళుదును అని పలికెను అందరూ మిమ్ము విడిచిపెట్టిపోయినను నేను మాత్రమే మిమ్ము ఎన్నటికిని విడనాడును అని పేతురు పలికెను అందుకు యేసు ఈ రాత్రి కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలికెదవు అని నీతో ఒక్కానించుచున్నాను అనెను అప్పుడు పేతురు ఆయనతో నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను అనెను అట్లే శిష్యులందరూ అనిరి అప్పుడు ఏసు శిష్యులతో గెచ్చమనే తోటకు వచ్చి నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చేవరకు మీరు మీరిచ్చట కూర్చుండు అని వారితో చెప్పాను పేతురును జబదాయి నిద్రను తనతో పాటు తీసుకొని పోయేను అప్పుడాయన చింతాకాంత్రుడై ఆవేదన పడసాగెను నా ఆత్మ మరణవేదనను అనుభవించుచున్నది యుండి నాతో జాగరణము చేయుడు అని పలికెను ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి ఓ తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను అంతటా ఆయన శిష్యుల ఎద్దుకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతెరుతూ ఇదేమి మీరు నాతో ఒక గంట అయినను మేలుకొని ఉండలేకపోతిరా మీరు శోధనలకు గురికాకుండాటకు మేలుకొని ప్రార్థింపుడు ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగా ఉన్నది అనెను మరలా ఆయన రెండవమారు వెళ్ళి ఓ తండ్రి నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోన సాధ్యము కాని ఎడలా నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుట చూచెను ఏలనా నిద్రభారముచే వారి కనులు భరివెక్కెను ఆయన వారులను వీడి కొంత దూరము వెళ్ళి మూడవమారు కూడా అట్లే ప్రార్థించెను పిదప తన శిష్యులను సమీపించి మీరు ఇంకను నిద్రించుచు విశ్రాంతి తీసుకొనిచున్నారా మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది లెండు పోదము రెండు చూడుడు నన్ను పట్టించువాడు సమీపమునే ఉన్నాడు అనెను ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో పన్నిద్దరిలో ఒగడుగు యూదా వచ్చెను ప్రధానార్చకులను ప్రజల పెద్దలను పంపిన మహాజన సమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను నేను ఎవనిని ముద్దు ముద్దుపెట్టుకొందునో అతడే ఆయన అతనిని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పాను వెంటనే అతడు యేసును సమీపించి బోధకుడా శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను అప్పుడు వానితో స్నేహితుడా నీవు వచ్చిన పని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి వెంటనే యేసు వద్దనున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగనరికెను అతనితో యేసు కత్తిని ఒరలో వేయుము కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణింతురు నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా ప్రార్థించిన ఈ క్షణమున ఆయన పన్నెండు దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా అటులైన ఈ విధముగా జరగవలేనను లేఖనము ఎట్లు పరిపూర్ణమగును అనెను ఆ సమయమున యేసు ఆ సమూహముతో దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొనుటకు వచ్చి తిరేలా ప్రతిదినము నేను దేవాలయమున కూర్చుండి బోధించి చుంచిని కానీ మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను ప్రవక్త లేఖనములు పరిపూర్ణమగునట్లు ఇది ఎంతయు జరిగను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి యేసును బంధించిన వారు ఆయనను ప్రధానార్చకుడుగు కైఫా వద్దకు తీసుకొని పోయిరి అచ్చట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైరి పేతురు దూరదూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యావాసము చూచుటకై వారితో పాటు కూర్చుండెను యేసును చంపుటకై అచ్చటి ప్రధానార్చకులు న్యాయసభ వెదకిరి కుట సాక్ష్యములు అనేకములు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యము దొరకలేదు తుట్టతుదకు ఇద్దరు ముందుకు వచ్చి నేను దేవుని ఆలయమును పడగొట్టి మూడు దినములలో తిరిగి నిర్మించదను అని ఇతడు చెప్పెను అనిరి అప్పుడు ప్రధాన అర్చకుడు లేచి నిలచి నీకు వ్యతిరేకముగా వీరు చెప్పినదేమి దీనికి నీవు ప్రత్యుత్తరమీయవా అని యేసును ప్రశ్నించెను అందుకు యేసు మిన్నకుండెను ప్రధానార్చకుడు మరలా జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుచున్నాను నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువా మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను అందుకు యేసు నీవన్నట్లే అయినను ఇక నుండి మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండి ఇండుటయు నుండి మేఘారూరుడై వచ్చుటయూ మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను అప్పుడు ఆ ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని వీడు దేవదూషణము కావించెను మనకిక సాక్షులతో పనియేమి ఇదిగో మీరు ఇతని దేవదూషణమును వినియున్నారు కదా మీ అభిప్రాయమేమి అని అడుగగా అతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమిసి పిడికిళ్లతో పొడిచిరి మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు మెస్సయ్య నిన్ను కొట్టినదెవరో చెప్పుము అనిరి పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చొందియుండెను అప్పుడొక దాసి అతని వద్దకు వచ్చి నీవును గలిలియా నివాసియగు యేసుతో ఉన్నవాడు గదా అనెను అతడు అందరి ఎదుట బొంకుచు నీవు చెప్పినదేమో నాకు తెలియదు అనెను అతడు ద్వారము వద్దకు వచ్చినప్పుడు మరి యొక్క పనికెత్తే అతనిని చూచి వీడు కూడా నజరేయుడుగు యేసుతో ఉన్నవాడు అని అచ్చటి వారికి చెప్పాను అతడు మరలా బొంకుచు ఆ మనిషిని నేను ఎరుగును అని ప్రమాణము చేసి చెప్పాను కొంత సమయము తరువాత ఆ నున్న వారు పేతురు చుట్టూ చేరి నిస్సందేహముగా నీవు ఆయన సహచరులలో ఒకడవు నీ మాటల తీరుతెన్నలు దీనిని వ్యక్తపరచుచున్నది అనిరి అప్పుడతడు నేను ఆ వ్యక్తిని ఎరుగనే ఎరుగును అని ప్రమాణము చేయుచు తనను తాను శపించుకునసాగాను వెంటనే కోడి కూసెను కోడి కూయకముందే నీవు మూడుసార్లు నన్ను ఎరుగు నందు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను ప్రాతకాలమున ప్రధానార్చకులు ప్రజల పెద్దలు అందరూ ఏసును చంపుటకు ఆలోచన చేసిరి వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకొని పోయి రాష్ట్రపాలకుడుగు పిలాతునకు అప్పగించిరి గురుద్రోహయుగు యూద యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపముంది ఆ ముప్పది వెండి నాణ్యములను తిరిగి ప్రధానార్చకుల ఎద్దుకు పెద్దల ఎద్దుకు తెచ్చి నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పెను వారు అది మాకేలా నువ్వే చూచుకొనుము అనిరి అప్పుడు అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయములో విసిరికొట్టిపోయి ఉరివేసుకునెను ప్రధానార్చకులు ఆ నాణ్యములను తీసుకొని ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుక పెట్టెలు వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరివాని పొలమును కొనిరి అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికిని కూడా పిలువబడుచున్నది ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను ఇస్రాయేలులో కొందరు అతని విలువగా నిర్ణయించిన ముప్పది వెండి నాణ్యములు వారు తీసుకొని ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరివాణి పొలము కొనుటకు వినియోగించిరి యేసు రాష్ట్రపాలకుని ఎదుట నిలువగా నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను నీవన్నట్లే అని యేసు సమాధానమిచ్చెను ప్రధానార్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరము ఇయ్యలేదు అప్పుడు పిలాతు వారు నీపై మోపుచున్న నేరములను వినుట లేదా అని ఆయనను ప్రశ్నించెను ఏసు పల్లెత్తి పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను పండుగలు జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్రపాలకునకు కలదు అప్పుడు బరబ్బా అను ప్రసిద్ధికెక్కిన బంది ఒకడు కలడు ప్రజలందరూ గుమిగూడి రాగా నేను ఎవరిని విడుదల చేయవలయనని మీరు కోరుచున్నారు బరబ్బానా క్రీస్తు అనబడి యేసునా అని పిలాతు వారిని ప్రశ్నించెను అసూయ వలన వారు ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య నేడు నేను కలలు ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యము కలిగించుకొనవలదు అని వార్త పంపెను ప్రధానార్చకులు పెద్దలను బరబ్బాను విడిపించుటకు యేసును చంపుటకు అడగవలేనని జనసమూహమును ఎగదోసిరి ఆ ఇద్దరిలో నేను ఎవరిని విడిపించవలయనని మీరు కోరుచున్నారు అని రాష్ట్రపాలకుడు అడుగగా వారు బరబ్బానే అనిరి అటులైన క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలయను అని పిలాతు వారిని అడుగగా సిలువ వేయుడు అని వారు ఎల్లరూ ఓ కుమ్మడిగా కేకలు వేసిరి అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా వానిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి అప్పుడు పిలాతు తాను ఏమియు చేయజాలననియు ప్రజలలో తిరుగుబాటు రాగలదనియూ తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని అది మీరే చూచుకొనుడు అనెను ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకులు పెట్టిరి అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయుటకు వారికి అప్పగించెను అప్పుడు రాష్ట్రపాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకొనిపోయి పోయి ఆయన చుట్టూ సైనికులందరూ సమకూర్చిరి వారు యేసును వస్త్రములను ఒలిచి ఎర్రని అంగిని ధరింపచేసిరి ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరమపై పెట్టిరి కుడి చేతులు వెదురుకోలు నుంచి మరియు ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వెదురుకోలును తీసుకొని తలపై మోదిరి వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి శిలువ వేయుటై తీసుకొని పోయిరి మార్గమధ్యమున వారు క్రియోనియా సిమోనును చూచి సిలువను మోయిటకు వానిని బలవంతపరచిరి వారు కపాలా స్థలము అను నామాంతరము గల గొల్గొత్త అను స్థలమునకు చేరిరి చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చిరి కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయేను వారు ఆయనను సిలువ వేసిరి చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి వారి చెట కూర్చుండి కావిలి కాయుచుండిరి ఇతడు యూదుల రాజుగు యేసు అను నిందారోపణ పలకను ఆయన తలకు పైభాగమున ఉంచిరి ఆయన కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడిరి వచ్చిపోవు వారు తలలోపుచు ఆయనను దూషించుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో మరలా నిర్మించువాడా నిన్ను నీవు రక్షించుకొనుము దేవుని కుమారుడవైనచు శిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధుకులతోనూ పెద్దలతోనూ కలిసి వీడు ఇతరులను రక్షించనే గాని తనను తాను రక్షించుకున్న లేడాయను ఇతడు రాజు గదా ఇప్పుడు శిలువ నుండి దిగనిమ్ము మేము విశ్వసింతము అని హేళన చేసిరి ఇతడు దేవుని నమ్మెను నేను దేవుని కుమారుడను అని చెప్పెను కనుక దేవునికిష్టమైన వీనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనిరి అట్లే ఆయనతో పాటు శిలవపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను దూషించిరి పగలు పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్యను ఇంచుమించు పగలు మూడు గంటల సమయమున ఏలీ లేమా సబక్తాని యేసు బిగ్గరగా బిగ్గెరగా కేకపెట్టెను నాదేవా నాదేవా నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము అచ్చట నిలువబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి వెంటనే ఒకడు పరిగెత్తి నీటిపాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసముతో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను మరికొందరు తాళుడు ఏలియా వచ్చి ఇతనిని రక్షించనేమో చూతము అనిరి యేసు తిరిగి బిగ్గెరగా కేక వేసి ప్రాణము వీడెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చెనిగెను భూమి కంపించెను బండలు బ్రద్దలాయెను సమాధులు తెరవబడెను మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడిను యేసు పునరుత్నము తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి శతాధిపతియు అతనితో యేసును కాయిచున్న సైనికులను భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలను చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి యేసుకు పరిచర్య కావించుటకై గలీలియా నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్దల మరియమ్మ యాకోబు ఏసేపుల తల్లియగు మరియమ్మ జబదాయి కుమారుల తల్లియు ఉండిరి సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడగు అరిమత్తాయి ఏసేపు పిలాతు పోయి ఏసు భౌతిక దేహమును ఇప్పించుకుని కోరగా అతడు అందులకు అంగీకరించెను యేసు భౌతికమును సరికొత్త నారబత్తతో చుట్టి తాను రాతితో తన కొరకు తులిపించుకునిన క్రొత్త సమాధిలో ఉంచెను ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొరిలించి వెడలిపోయెను అప్పుడు ఆ సమాధికెదురుగా మగ్దలా మరియమ్మ వేరొక మరియమ్మ కూర్చుండియుండిరి ఆయుత దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసెయ్యలను కలిసి పిలాతునద్దుకు వచ్చి అయ్యా ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను మూడు దినముల తరువాత సజీవుడై లేతునని అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగలించుకుని పోయి మృతుల నుండి బతికి లేచెను అని జనులకు చెప్పురేమో అప్పుడు మొదటి మోసము కంటే కడిపటి మోసము ఘోరతరముగా నుండును కనుక మూడవ దినము వరకు సమాధిని భద్రపరప ఆజ్ఞాపింపు అని చెప్పిరి అందుకు పిలాతు మీకు కావలివారు ఉన్నారు కదా పోయి మీ చేతనైంత వరకు సమాధిని భద్రం చేసుకొనుడు అని వారితో పలికెను వారు పోయి రాతిపై ముద్ర వేసి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి గాక